సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, అయితే ఇలా ఎలా అయితే లైఫ్ స్టైల్లో అనేక విషయాలు మనం తినే ఫుడ్ కూడా ఎఫెక్ట్ చేస్తుందో, కెఫీన్ వల్ల మిస్డ్ బీట్స్, కెఫీన్ బాగా ఎక్కువైపోతే హార్ట్ ఇది మన దాని పర్ఫార్మెన్స్ మారుతూ ఉంటుందా? కెఫీన్ ఎక్కువ అయితే మనకు ఖచ్చితంగా మిస్డ్ బీట్స్ అనేసి, మిస్డ్ బీట్స్ అనేది మళ్ళీ ఒక ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు రిథమ్ డిస్టర్బెన్స్ అనుకున్నాం కదా, ఆ రిథమియాస్లో ఒక భాగం మిస్డ్ బీట్స్ అనేవి. మిస్డ్ బీట్స్ అంటే నార్మల్గా టక్ 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 అనుకుంటే మధ్యలో టక్ టక్ అని విడిగా కొట్టుకుంటుంది గుండె. న్యాచురల్గా ఉండే మన పక్కన ఉండే వాళ్ళల్లో 100 మందిని తీసుకుంటే 60 మందికి ఇట్లాంటి ఎక్టోపిక్స్ ఉంటాయి ఏదో ఒక టైంలో. కాబట్టి చాలామంది పర్సీవ్ చేయరు, మనకు కూడా వస్తూ ఉంటాయి, మేము పర్సీవ్ చేయము. ఆ పర్సీవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి దడగా అనిపిస్తుంది. కొంతమందికి బాగా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటాయి, అంటే ఇప్పుడు రోజులో కొట్టుకునే 84,000 బీట్స్లో ఒక 20% కనుక ఈ అబ్నార్మల్ బీట్స్ ఉంటే కనుక వాళ్ళకి గుండె వీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ అబ్నార్మల్ బీట్స్ ఎక్టోపిక్స్ రావటం వల్ల. సో అలా ఉన్న వాళ్ళకి ఆ బీట్స్ని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న, కఫీన్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని పెంచే అవకాశం ఉంటుంది అబ్నార్మల్ బీట్స్ని. కాకపోతే కఫీన్ అనేది బేసిక్గా అది లేదనుకోండి, మీకు అబ్నార్మల్ బీట్స్ ఏం పెరగట్లేదు, కాకపోతే మీరు తీసుకోవడంలో తప్పులేదు. కానీ అబ్నార్మల్ బీట్స్ వస్తున్నాయి అని అంటే కెఫీన్ ఒకటి, కోలాస్ ఒకటి, వీటిని అవాయిడ్ చేసుకుంటే బెటర్. కెఫీన్, కోలాస్ అన్నీ కూడా, కోలాస్తో కూడా మీకు అబ్నార్మల్ బీట్స్ పెరుగుతాయి. అబ్నార్మల్ బీట్స్ ఇది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.